హ్యాండ్బ్యాగ్ వేసుకెళ్ళిపోయినట్టు ప్రెజెంట్ అయితే చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. हेलो हाय ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఫన్. మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. సో వీడియోని మిస్ కావద్దు, కంప్లీట్ గా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కదా, ఒకసారి బెల్ ఐకాన్ క్లిక్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా నచ్చుతుంది మీకు. టైం అరౌండ్ 7-8 అయిపోతుంది, మేము స్టార్ట్ అయ్యాము ఊరు వెళ్ళడానికి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి వెళ్దాం అనే థాట్తో ఉన్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వెళ్దాం అనేది ప్లాన్, బట్ అలా డిలే అయిపోయి ఈవినింగ్ అయిపోయింది. సో అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా జున్నమ్మ కొంచెం ట్రై చేస్తుంది. ఈ పాటికే చాలామంది పిల్లలు 1-2 వర్డ్స్ చెప్పేస్తుంటారు, బట్ జున్నుకి మాటల విషయంలో కొంచెం లేట్ అయింది. సో మేము తనకి హెల్ప్ చేస్తున్నాము అప్పుడప్పుడు, అలా తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ తన చేత కొంచెం చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా తాత అత్త ఇవన్నీ మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాము. ఇన్ కేస్ మీ పిల్లలకు కూడా ఇంకా 1-2 వర్డ్స్ కూడా రాకపోతే వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండండి, సో దట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు అండ్ తొందరగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకో తెలీదు చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. మేము రీచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది, ఒక 2.5 అవర్స్ జర్నీ పట్టింది. మేము ఆల్మోస్ట్ 9-9:30 అలా రీచ్ అయ్యాము. యాక్చువల్గా లంచ్ చేసుకొని బయలుదేరుదాం అనేది ప్లాన్. నేను ఆఫ్టర్నూనే కొంచెం ఎక్కువగానే కుక్ చేసేసాను, ఎలాగో నైట్కి అక్కడికి వెళ్ళి కుక్ చేసుకోవడం ఎందుకు, అదే ఫుడ్ని క్యారీ చేద్దాం అన్నట్టు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఫుడ్, అంటే ఎక్కువగా ప్రిపేర్ చేశాను. సో ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాము, ఇంకా డిన్నర్ చేయాలి. ఈ లోపు ఫ్యామిలీ టైం, అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఊర్లో ఇల్లు కట్టుకున్నాం కదా, అక్కడికే వచ్చాము పండగకి. అందరం ఫ్యామిలీతో వచ్చాము కదా. అడ్డుకుంటుంది అదే, అక్కడ కంత్రిది హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్ళిపోయినట్టు బాగుంది. హర్ష దగ్గర అడ్డు కదా మళ్ళీ. చిన్న పాప లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఇల్లంతా తిరిగేస్తూ అన్నీ సర్దేస్తూ ముసలమ్మలాగా ఆ బకెట్ పట్టుకొని అందరికీ గిన్నెలు ఇచ్చేస్తుంది. మళ్ళీ ఆ గిన్నెలు తీసుకుని ఆ బకెట్లో వేసుకొని తిరుగుతూ ఉంది, ఆడుకుంటా ఉంది. కారులో వెళ్ళేటప్పుడు కొంచెం స్లీప్ వేసింది, సో తనకి ఇంకా నిద్ర రాలేదు.
చాలాసేపు ఆడుకుంది. అండ్ నేను ఎప్పుడు పిల్లలతో క్యారీ అంటే పిల్లలతో ట్రావెల్ చేసినా కొంచెం ఎక్స్ట్రా లగేజే పట్టుకుంటాను. ఒకటికి పెట్టాల్సిన బట్టలు రెండు మూడు పెడతాను అన్నమాట, ఎందుకంటే మనకి పిల్లలతో ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలీదు. అండ్ ఎప్పుడు ఒక వన్ డే ట్రిప్కి వెళ్ళినా కూడా కంపల్సరిగా వాళ్ళ మెడిసిన్స్ మస్ట్ అండ్ షుడ్గా పారాసెటమాల్ ఇలాంటివి క్యారీ చేయాలి. సో అవి కూడా క్యారీ చేస్తాను. నేను అలా ఎక్కువ లగేజ్ పెట్టడం ఈసారి బాగా హెల్ప్ అయింది. అనుకోకుండా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా డిసైడ్ అయిపోయి లంబసింగి వెళ్ళాము. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా కూర్చొని మాటల్లో అనుకున్నాము ఇయర్ అసలు వెళ్ళలేదు, వెళ్తే బాగుంటుంది, ఇంకా చలి బాగా ఉందంట అని చెప్పి అనుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. మేము మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే ఇంటి నుంచి 5 రీచ్ అయిపోయాము. అంటే కొంచెం నెమ్మదిగా వచ్చాము పిల్లలతో కదా, సో నెమ్మదిగా మాట్లాడుకుంటూ వచ్చేసాము. అండ్ నైట్ అంతా కూడా పడుకోలేదు. మేము ఊరు వెళ్ళడమే ఆల్మోస్ట్ 10:30-11 అయిపోయింది. ఇంకా తర్వాత డిన్నర్ చేసి కొంచెం సేపు మాట్లాడుకొని పడుకుంటే లేగలేము అని చెప్పి డైరెక్ట్గా ఆ టైంకే స్టార్ట్ అయిపోయాము 3. సో ఇంకా కిందకైతే దిగలేదు, ఆరుష్ పడుకొని ఉన్నాడు కారులో, పాప లేచింది కానీ ఇంకా సరే కొంచెం సేపు ఆగి దిగుదాము బికాస్ ఇంకా చీకటిగానే ఉంది, సన్లైట్ అంటే ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో సన్ రైజ్ అయితే మనకు కొంచెం ఆ ఫాగీ అదంతా కనిపిస్తుంది కదా, సో ఆ టైంకి దిగుదామని చెప్పి దిగలేదు. అండ్ ఎస్ ప్రెజెంట్ అయితే చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. కొంచెం సేపు ఆగి దిగుదాం. సో ఇన్ కేస్ ఎవరికైనా లంబసింగ్ గురించి తెలియకపోతే ఇది ఆంధ్ర కాశ్మీర్ ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది, స్పెషలీ డిసెంబర్ జాన్ ఈ టైంలో మనకి చాలా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. సింగిల్ డిజిట్లో 3, 4, 2, 5 అలా సింగిల్ డిజిట్లో చాలా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. అండ్ చాలా బాగుంటుంది అంటే మెయిన్లీ మనకి హిల్ స్టేషన్లు అన్నమాట. సో ఘాటీ రోడ్డు ఆ డ్రైవ్ అండ్ అక్కడ వెదర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళచ్చు, అంటే మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. జనరల్గా ఫెస్టివల్ తర్వాత మన పండగ తర్వాత చలి తగ్గిపోతుంది అని అంటారు కదా, సో ఇక్కడ కూడా ఫెస్టివల్ ముందు అంటే జాన్ 15 లోపల కొంచెం బాగుంటుంది క్లైమేట్ అంతా. కానీ ఈసారి మనకి చలి ఇంకా ఉంది కదా చాలా రోజులు, ఈవెన్ ఆఫ్టర్ ఫెస్టివల్ ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. మేము రీసెంట్గానే వెళ్ళాము, ఫెబ్ స్టార్టింగ్ వీక్లో వెళ్ళాము. సో అప్పుడు కూడా మంచి చలి, అంటే మేము వెళ్ళేటప్పుడు టెంపరేచర్ 3-4 అలా ఉందన్నమాట. సో చాలా చల్లగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చల్లగా ఉంటుందని చెప్పి. అండ్ జున్ను పాపకైతే నేను ఒక 3-4 క్లోత్స్ లోపల వేశాను, అలా ఫుల్ ప్యాక్డ్గా తీసుకొచ్చాను. పిల్లలు కారులో నిద్రపోయారు, మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే వాళ్ళు పడుకున్నారు, పడుకున్న వాళ్ళని అలా కార్ ఎక్కించేసాము. సో డ్రైవ్ అంతా కూడా పడుకున్నారు. మనకి డ్రైవ్ అంతా కూడా ఘాటీ రోడ్ ఉంటుంది, బట్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఆ రోడ్ని ఏమీ షూట్ చేయలేదు. అక్కడికి వెళ్ళేసరికి చెప్పాను కదా ఆల్మోస్ట్ 5 అలా అయ్యింది. ఎంత చల్లగా ఉందంటే కారులో కూర్చుంటే బాగానే అనిపిస్తుంది, బయటికి దిగ్గానే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చున్నట్టు చేతులు అసలు స్పర్శ లేకుండా అలా అయిపోయాయి అన్నమాట. అసలు ఎక్కువసేపు ఉండలేకపోయాము. అండ్ పాపతో కదా నేను, అంటే పాపని ఎవరొకరు లోపల పట్టుకుంటున్నాం అన్నమాట, ఎవరొకరు లోపల కూర్చుంటున్నాము, మిగిలిన వాళ్ళు బయటికి దిగి కొంచెం ఆ క్లైమేట్ని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ వేడి వేడి టిఫిన్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ వైస్ బాగుంటుంది. అండ్ ఆ టైంలో మనకి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసాము. సో 6:30 కల్లా కొంచెం సన్ రైజ్ అయ్యి, అంటే మనకి సన్లైట్ అది వచ్చింది, అప్పుడు కొంచెం ఫాగ్ అది కనిపిస్తుంది. అప్పటి వరకు అయితే మనకి ఫాగ్ అది కనిపించదు కదా. అండ్ అప్పుడు కూడా అంతగా ఆ రోజు లేదంట, అంటే ఆ ముందు రోజు ఇంకా బాగుందంట మేము వెళ్ళిన రోజుతో కంపేర్ చేస్తే. కొంచెం సేపు ఆ ఫాగ్లో ఫొటోస్ అవి తీసుకోవడానికి ట్రై చేశాను కానీ, బట్
కుదరలేదు అండ్ మాకు ఇంటి దగ్గర పనులు కూడా ఉన్నాయి, అందుకే ఎక్కువసేపు కూడా స్పెండ్ చేయలేదు. జస్ట్ ఆ వెదర్ని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసేసి డ్రైవ్ని ఎంజాయ్ చేసి అండ్ బ్యాక్ అయిపోయాము. ఊరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మా ఊరు నుంచి అది టూ అవర్స్ జర్నీ అన్నమాట. అంటే చాలా దగ్గర, అంటే వైజాగ్ నుంచి కాకుండా అక్కడి నుంచి కొంచెం బాగా దగ్గర. సో ఎలాగో అక్కడికి వెళ్ళాం కదా, సరే సరదాగా అందరం కలిసి వెళ్దాము అన్నట్టు స్టార్ట్ అయ్యాము. రిటర్న్ మేము లంబసింగి నుంచి 7:30 కల్లా స్టార్ట్ అయ్యాము. బై 9 ఇంటికి వచ్చేసాము, అంటే ఒక 1.5 అవర్లో రీచ్ అయిపోయాము. వెళ్ళేటప్పుడే ఒక 2 అవర్స్ పట్టింది, బికాస్ నైట్ టైం అండ్ ఘాటీ రోడ్ కాబట్టి మెల్లిగా వెళ్ళాము. రిటర్న్ అయితే ఒక 1.5 అవర్లో చాలా తొందరగా వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఇంకా పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అందుకని ఈసారి మళ్ళీ ట్రిప్ వచ్చాము. సో వర్కర్స్ అందరూ వచ్చేసారు, ఆ పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. పడుకోవడానికి కూడా అవ్వలేదు, నైట్ అంతా నిద్ర లేదు. చెప్పాను కదా నైట్ మాట్లాడుకుంటూ కూర్చున్నాము 3 వరకు ఇంట్లోనే. 3కి స్టార్ట్ అయ్యి లంబసింగి, 5కి అక్కడ రీచ్ అయిపోయాము. 5 to 7, 7:30 అక్కడ టైం స్పెండ్ చేసి 7:30కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో నైట్ అంతా జర్నీలోనే ఉన్నామన్నమాట. ఇంకా పడుకున్నదే లేదు, కానీ ఎందుకో అంత అలసటగా అనిపించలేదు. అందుకని స్టవ్ క్లీనింగ్ అది చేసుకుంటున్నాను. లాస్ట్ టైం పండగలో వంటలన్నీ చేసి స్టవ్ క్లీన్ చేయడం మర్చిపోయాను. ఆ కౌంటర్ టాప్ అది క్లీన్ చేశాను కానీ స్టవ్ క్లీన్ చేయలేదు. సో కొంచెం డర్టీగా అనిపించి ముందు దాన్ని క్లీన్ చేసుకున్నాను. ఈలోపు జున్ను పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది, చూసారా ఎంత బాగా ఇల్లు తుడిచేస్తుందో. అండ్ మా ఆయన పాపం ఒక 1 అవర్ పడుకున్నట్టున్నారు, అంటే తను డ్రైవింగ్ కదా, సో తనకు అస్సలు నిద్రలేదు. మేము కారులో ఒక 1/2 అవర్ అలా నాప్ వేసాం, కానీ తనకు అస్సలు నిద్రలేక ఇంటికి వచ్చి ఒక 1 అవర్ పడుకున్నారు. ఇంకా వర్కర్స్ వచ్చేసరికి ఇంకా ఆ పనితోనే అయిపోయింది. జున్ను పాప కూడా ఇంటికి వచ్చి బాగా పడుకుంది, పడుకొని జస్ట్ ఇప్పుడే లేచింది. సో ఈరోజు మార్నింగ్ అంతా వర్కర్స్ పనులు అది అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్, ఫుల్ డస్ట్ వచ్చిందనమాట. కొంచెం అంటే వుడెన్ పాత డైనింగ్ టేబుల్ ఉంటే దాన్ని కొంచెం రిపేర్ చేయించాం, అలా కొన్ని పెండింగ్ పనులు ఏవో ఉంటే అవన్నీ చేయించాం. సో ఇల్లంతా ఫుల్ డస్ట్ అయింది, అది క్లీనింగ్తోనే డే అంతా అయిపోయింది. ఇది నైట్ అందరికీ కొంచెం లంచ్కి డిన్నర్కి పిలిచాము, ఎందుకో సరదాగా అలా ఫ్యామిలీ అందరం కూర్చొని తింటే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు అనుకొని వీళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేశాను అండ్ బిర్యానీ చేశాను, అంటే బగారా రైస్ లాగా సింపుల్గా, ఏం వేయలేదు, జస్ట్ బగారా రైస్ లాగా చేశాను. బికాస్ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ప్లెయిన్గా తినడానికి బాగుంటుంది అని అది లైట్ స్పైసీతో చేశాను. కర్రీ కొంచెం మంచి స్పైసీగా చేశాను, రెండు కూడా చాలా బాగా వచ్చాయి. అంటే కొంచెం వంట స్టార్ట్ చేసేటప్పుడు కంగారు పడ్డాను, అంటే అక్కడ వాళ్ళు కదా, నాకు వాళ్ళు ఎంత కారం తింటారు అదంతా సరిగ్గా తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ అదే పెద్దనాన్న, పెద్దమ్మ అండ్ మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వీళ్ళందరూ ఉన్నారనమాట. సో అందరూ తింటారు, అంటే ఎలా తింటారో తెలుసు, కానీ కారం ఎక్కువే తింటారని తెలుసు, కానీ నచ్చుతుందో లేదో నా కైండ్ ఆఫ్ వంట అనుకొని కొంచెం కంగారు పడి బాగా చేయాలని మనసులో అనుకొని చేశాను. బాగా వచ్చాయి, అందరూ కూడా బాగా, అంటే మనం పెట్టినప్పుడు ఎవరైనా కొంచెం నచ్చి వాళ్ళు కూడా సంతృప్తిగా తింటే మనకి బాగా అనిపిస్తుంది కదా. సో అలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ పడుకుని పోయారు, పాపం ఉండే అంత అలసిపోయారు, అలసిపోయి పాపం డిన్నర్ కూడా చేయలేదు. పాప లేచింది కానీ ఆరుష్ అయితే లేవనే లేదు. ఆ రోజు అయితే నేను మా ఆయన ఇద్దరు హ్యాపీ, బికాజ్ అందరూ హ్యాపీగా కూర్చొని ఇంట్లో మాట్లాడుకొని సరదాగా అందరూ కూర్చొని భోంచేసి హ్యాపీగా వెళ్ళారు అందరూ. సో బాగా అనిపించింది. ఆ రోజు నైట్ అయితే అలా జరిగింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము సాటర్డే నైట్ వెళ్ళాము వైజాగ్ నుంచి, సండే ఉన్నాము, ఇది మండే అన్నమాట. మీకు టోటల్గా ఒక 2 డేస్ వ్లాగ్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆ రోజు తోటకి వెళ్ళాం, అంటే మా వదిన అక్కడ ఊర్లోనే ఉంటారు, తను వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నారనమాట. ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారు, ఒక 3 మంత్స్ అలా అవుతుంది. సో అది సరదాగా చూద్దాము. నాకు చాలా ఇష్టం ఇలాగా
అంటే హార్వెస్టింగ్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ మన పంటలోంచి తీసుకొని తెంపి అవి చాలా హ్యాపీగా ఒక కైండ్ ఆఫ్ తృప్తి అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం, అందుకని వెళ్ళాము సరదాగా. తను రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఎందుకు చేయకూడదు అని. ఇంతకుముందు నార్మల్గా వేరేవన్నీ చేసు అంటే మినుములు ఇవన్నీ పండిస్తూ ఉండేవారు, కానీ ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు దీనిలోకి వచ్చారనమాట వెజిటేబుల్స్ కూడా. టొమాటోస్ వేశారు, పచ్చిమిర్చి అండ్ కాలీఫ్లవర్ కాదు క్యాబేజ్, అనపకాయ కొన్ని వేశారు, ఇంకా అన్నీ కంప్లీట్గా వేయలేదు, వంకాయ, వాటర్ మెలన్ అలా కొన్ని వేసారనమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందో. అండ్ అక్కడ అంతా కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా వేడిగా ఉంది ఎండ, కానీ ఎందుకో చాలా ప్రశాంతంగా చల్లగా అనిపించింది చెట్లు అన్నీ ఉండడం వల్ల. సో ఆ రోజు ఒక బాక్స్తో నిండుగా టమాటాలు తెంపుకొని తీసుకొని వచ్చాము. అండ్ వాటర్ మిలన్ అన్నాను కదా, వాటర్ మిలన్ కూడా వేశారంట, ఒకటి వచ్చింది, అదే చూపిస్తున్నాను అక్కడ. అండ్ నా చేత్తో కొన్ని టొమాటోస్ జాగ్రత్తగా వాటికి ఏమీ అవ్వకుండా, అంటే వాటి మధ్యలో నడుస్తుంటే వాటికి ఏమైనా అయిపోతుంది, ఏమైనా టమాటాలు చిరిగిపోతాయేమో అని భయం వేసింది. మెల్లిగా కొన్ని టమాటాలు తెంపి ఇంటికి తీసుకొచ్చాను. నాటు కదా, నాటు టమాటాలు కదా ఎంత పుల్లగా ఉన్నాయంటే ఒక రెండు వేస్తే చాలు కూరలో సరిపోతుంది అనమాట. చిన్న సైజే ఉన్నాయి కానీ చాలా నాటు కదా, సో మంచి పులుపు అండ్ మంచి టేస్ట్ ఉన్నాయి. సో ప్రజెంట్ టమాటోస్ రేట్ తగ్గిపోయాయి కదా, మా తోటికోడలు అంటే అక్కడ ఊర్లో ఉంటారు, తను చెప్తున్నారు అనమాట రోజు టమాటాస్తోనే కర్రీస్ అండి, అంటే వివిధ రకాల టమాటాలతోనే అలా వండుకుంటున్నారంట. ఇంకా అవి సేల్ చేయడానికి కూడా లేదు, తక్కువ రేట్ కాబట్టి పెద్దగా ఎవరు తీసుకోరు కదా, సో వాళ్ళ వరకే యూస్ చేస్తున్నారు. టమాటో పచ్చడి పెట్టుకున్నారు అండ్ రోజుకి కర్రీస్లో యూస్ చేస్తారు కదా, అలా అయిపోతుందంట. అండ్ మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ మా పెద్ద అత్తయ్య పెద్దమ్మాయి గారిని చూసి. అంటే మేము కారులో ఈ తోటకి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ చక్కగా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. మేము నడుస్తూ తను నాకు చెప్తున్నారనమాట, మా హస్బెండ్ చూడు ఎంత చక్కగా మా పెద్దనాన్న మా పెద్దమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారో, లైఫ్ అంటే వాళ్ళదే కదా, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, పొద్దున్నే లేస్తారు, పొలం పనులు చేసుకుంటారు, ఇంటి పనులు చేసుకుంటారు, సాయంత్రానికి ఇద్దరు వచ్చి చక్కగా మళ్ళీ కలిసి భోంచేస్తారు, మధ్యాహ్నం బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతారు కదా ఇంటి నుంచి, సో ఇలా తోటలో కూర్చొని చెట్టు కింద ఇద్దరు కలిసి భోంచేస్తారు. ఎంత మంచి లైఫ్ కదా వాళ్ళది, ఈ ఏజ్లో కూడా సరదాగా ఇద్దరు సంతోషంగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటున్నారు అని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే మనం ఈ బిజీ లైఫ్లో బిజీ రొటీన్లో మనకి మనం అంటే అంత మంచి టైం స్పెండ్ చేస్తున్నామా అన్నట్టు అనిపించింది. అండ్ మేము ఇలా రావడానికి రీజన్ ఏంటి, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇదే. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను ఏదో బిజీ ఉందని, తను నేను నాకు ఏదో వర్క్ ఉందని అలా, అంటే మన బిజీలో మనం ఉండిపోతాం కదా, ఇలా వీక్కి కాకపోయినా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫ్రీ పెట్టుకొని వస్తే కంపల్సరీగా మనం టైం స్పెండ్ చేస్తాము, బికాస్ మనం దూరంగా వస్తాం కాబట్టి. సో ఇలా ఇద్దరం టైం స్పెండ్ చేయాలనే రీజన్తోనే ఇలాంటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఉండాలి అని ఎప్పటి నుంచో తన కోరిక. అండ్ ఎప్పుడూ మీ ఇద్దరు అనుకుంటాం అనమాట, అంటే తను ఎక్కువగా చెప్తారు తన రిటైర్మెంట్ లైఫ్ అనేది ఇలానే ప్రశాంతంగా దూరంగా సిటీకి కొంచెం పచ్చని చెట్లు ఇలా మన ఫామ్ హౌస్ అంటూ ఒకలాంటిది ఒక ప్లేస్ ఉండి అది చిన్నదైనా కావచ్చు అందులో టైం స్పెండ్ చేయాలి, ప్రశాంతంగా బతకాలి, పళ్ళు కూరగాయలు పండించుకొని సొంతంగా మనకు మనమే చేసుకొని బ్రతకాలి అనేది తన కోరిక అనమాట. చూద్దాం లైఫ్ మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందో. అండ్ వీళ్ళే మా పెద్ద మామయ్య గారు, పెద్ద అత్తయ్య అక్కడ ఊర్లో ఉంటారు, వీళ్ళ గురించి ఇందాక మీకు చెప్పాను.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాము. నేను బ్యాగ్లో ఎప్పుడూ పిల్లలు ఉంటారు కాబట్టి బిస్కెట్స్ కానీ ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ క్యారీ చేస్తాను. ఇంకా అవి ఉన్నాయి కదా, సరదాగా అందరికీ ఓపెన్ చేసి ఇచ్చి కూర్చొని తింటూ మాట్లాడుకుంటున్నాము. అక్కడి నుంచి మేము కొబ్బరి తోటకి వెళ్ళాము. డెఫినెట్గా నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఈ కొబ్బరి తోట. కొబ్బరికాయ అంటే కొబ్బరి బొండాలు నేను నచ్చుతాయి. సో అలా ఫ్రెష్గా తీసుకొని తాగడం ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి డెఫినెట్గా మిస్ కాకుండా తాగుతాను. అక్కడి నుంచి సపోటాలు చెట్టు ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి కొన్ని కాయలు తెంపుకున్నాము. సో ఈసారి ట్రిప్ అయితే ఇలా అయ్యింది. అండ్ మీకు హోమ్ టూర్ షేర్ చేస్తాను, అక్కడ ఊర్లో ఇల్లు హోమ్ టూర్. ఈ వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. డెఫినెట్గా మిస్ అవ్వద్దు. ఇది ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.